ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడానికి అవసరమైన ఉద్యోగాలు కల్పించి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా వ్యవస్థల్ని బలోపేతం చేసిందని జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి అన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 31 వార్డులో వార్డు సచివాలయాన్ని మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న భవనంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ గౌతమి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో పట్టణంలోని మిగిలిన వార్డుల్లో కూడా సచివాలయాలను ప్రారంభిస్తామన్నారు. లక్షలాది మందికి ఒకేసారి పరీక్ష నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేసిన చరిత్ర నేటి ప్రభుత్వానిదేని ఆమె అన్నారు. వార్డు సచివాలయ ఉద్యోగులుగా ఎంపికైన వారిపై గురుతర బాధ్యత ఎంతో ఉందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే గొప్ప పరిష్కార వేదిక కావాలని, ఆ దిశగా సచివాలయాలు పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచిస్తున్న విషయాన్ని ప్రతి ఉద్యోగి గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్తో పాటు కమిషనర్ రాధారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గంగాప్రసాద్, తహసీల్దార్ చెన్నరాయుడు, వైసీపీ నాయకులు మురళీధర్ రెడ్డి, గరిసపాటి లక్ష్మీదేవి, చల్లా రాజగోపాల్, పోరెడ్డి నరసింహారెడ్డి, బంగారు మున్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలి అడుగు ఈ రోజు మనం వేయడం జరిగింది. ఆ గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఏదైతే ఉందో, గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్ టు ది గ్రాస్ రూట్ లెవెల్, ఎవ్వరు కూడా ప్రజలు వాళ్ళ సమస్యలు తీసుకొని దూరాభారం వెళ్ళకూడదు, ఆఫీసుల చుట్టూ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకూడదు, ఎంతో వ్యయ ప్రయాసం పడి వాళ్ళు కష్టం పడకూడదు, పరిపాలన అన్నది వాళ్ళ వద్దకే తీసుకెళ్లాలా అని చెప్పి ఒక చక్కటి అంశం ఏదైతే ఆ రోజు ఆయన కలగన్నారో, ఈరోజు సాక్షాత్తు అది మనము నెరవేర్చుకోవడం జరుగుతుంది. మరి ప్రజల వద్దకే పాలన తీసుకొని వస్తూ అందులో భాగంగా మున్సిపాలిటీకి సంబంధించి 6 పోస్టులకు సంబంధించిన సిబ్బందిని అందరినీ ఎన్నుకొని, ఆ 6తో పాటు అదనంగా ఇంకొక 4 పోస్టులకి సంబంధించిన సిబ్బందిని కూడా జతపరిచి ప్రతి గ్రామ సచివాలయం, ప్రతి వార్డు సచివాలయంలో, ఎస్పెషల్లీ వార్డు సచివాలయాల్లో ఈ 10 రకాల పోస్టులకు సంబంధించిన సిబ్బంది ప్రొద్దుటూరు మున్సిపాలిటీకే తీసుకుంటే 45 వార్డు సచివాలయాలు మనం ఇప్పుడు నిర్మించుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఫస్ట్ టుడే దీన్ని మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. రాబోయే 2 వారాల్లో మిగతా అన్నీ కూడా చక్కగా ఇలాగే ముస్తాబు చేసుకొని నీట్గా ఫర్నిచర్తో పాటు అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్తో పాటు అరేంజ్ చేసుకొని నెక్స్ట్ 15 డేస్లో అన్నీ కూడా మిగతా 44 వార్డు సచివాలయాలన్నింటినీ కూడా మనము ఏదైతే ఫంక్షనాలిటీలోకి తీసుకొని రావాలో దానికి తగిన స్టెప్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దాదాపు అందరికీ కూడా ఈ 450 మంది అభ్యర్థులు ఎవరైతే ఎన్నుకోబడ్డారో మెరిట్, కేవలం మెరిట్ పరంగా చూసాం మేము కూడా, చాలా చక్కగా మాట్లాడారు. వాళ్ళలో బీటెక్ వాళ్ళు ఉన్నారు, బీకామ్ వాళ్ళు ఉన్నారు, చాలా బాగా చదువుకొని మంచి భవిష్యత్తు కోసం అహర్నిశలు కలలు కానీ ఎంతో అంబిషియస్గా ఎంతూజియాజంతో పిల్లలందరూ కూడా కనిపించారు. కొందరు 40 ఇయర్స్ ఉన్నవాళ్ళు, 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా, పెళ్ళైన అమ్మాయిలు ఎంతోమంది కూడా ఎక్కడ కూడా నిరుత్సాహ పడకుండా పెళ్ళైన పిల్లలుండి కూడా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి చక్కగా అందరూ కూడా సక్సెస్ఫుల్ అయ్యి ఈరోజు ఈ బాధ్యతలందరినీ కూడా అన్నింటినీ కూడా స్వీకరించి ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా క్లియర్గా చెప్పారు, మరి ఎట్లయితే వాళ్ళ బాధ్యతని వాళ్ళు చాలా చిత్తశుద్ధితో వాళ్ళు నిర్వర్తించాలా అన్న అంశం గురించి కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మీరు ఎంత సంతోషంగా ఈ వృత్తిలో వచ్చి చేరుతున్నారు, ఈ బాధ్యతను స్వీకరిస్తున్నారు, మీ దగ్గరికి వచ్చే ప్రజలందరూ కూడా అంతే సంతోషంగా, అంతే తృప్తికరంగా సమాధానం వాళ్ళకి ఇవ్వాలా, అంతే సంతృప్తితో వాళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఆపరేషన్లోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎవ్వరు కూడా మారిగా ఆఫీసుల చుట్టూ తిరగకూడదు. ఏదైతే సిటిజన్ చార్టర్ మనం పెట్టామో అలాంటి సమస్యకి 2 రోజుల్లో ఈ సర్టిఫికేట్ మేము ఇచ్చేస్తాం, అలాంటి 5 రోజుల్లో కంప్లీట్ చేసి అతనికి ఇవ్వాలా. సిటిజన్ చార్టర్ క్లియర్గా ఉంది, ప్రతి ఒక్క ఇష్యూకి ఎన్ని రోజుల లోపల వాళ్ళకి మనము సమాధానం ఇవ్వాలా అనేది కూడా క్లియర్గా సిటిజన్ చార్టర్లో ఉంది. సీఎం గారు కూడా పలు మీటింగుల్లో చెప్తున్నారు, ఏది వాళ్ళు అప్లై చేసినా 72 గంటల లోపల మనం వాళ్ళకి పరిష్కారం అనేది చూపించాలి. కాబట్టి ఇంతకాలం మనకి ఎవరు కూడా ఫీల్డ్ లెవెల్లో ఫంక్షనరీస్ లేరు కాబట్టి డిలే అవుతూ ఉంది. ఇప్పుడు ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ని ఇచ్చాము, ఆయన ముందు ఫస్ట్ ధారాళంగా ఇచ్చేశారు, ఇప్పుడు మన మీద బాధ్యత పెట్టారు. ఇంతకాలం మాకు ఇక్కడ లేరు కాబట్టి, సిబ్బంది కొరత లేరు కాబట్టి, మాకు హెల్పింగ్ హ్యాండ్స్ తక్కువైనాయి కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు అది లేకుండా ముందు మనకి అవకాశాలన్నీ కూడా చాలా కల్పించడం జరిగింది.
పాటే నా ప్రాణం, సంగీతం నా ఊపిరి, ఈ సౌండ్ సిస్టమ్, ఈ గ్యాజెట్స్, ఇవన్నీ నా బెస్ట్ ఫ్రెండ్స్. శ్రావ్యమైన సంగీతాన్ని మేము మీకు అందిస్తుంటే నాణ్యమైన ఆడియో అండ్ టీవీ సిస్టమ్స్ ద్వారా మీరు ఆనందిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మీ అభిమానాన్ని పొందటం నా అదృష్టం. మరి నేను అభిమానించేది ఎవరినో తెలుసా? జూటూరు హోమ్ అప్లయన్సెస్. వరల్డ్ క్లాస్ బ్రాండ్స్, లేటెస్ట్ మోడల్స్, మనకు నచ్చే అద్భుతమైన కలర్స్, డిజైన్స్ జూటూరు హోమ్ అప్లయన్సెస్ లో. నమ్మకమైన ప్రపంచంలోకి అడుగు పెట్టండి. మీ ప్రతి కొనుగోలు మా పదిలమైన జ్ఞాపకం. మీ ప్రతి కొనుగోలు మా పదిలమైన జ్ఞాపకం. నమ్మకమైన మీ నేస్తం జూటూరు స్మార్ట్ ప్లాజా.